ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్ కనుక చూసినట్టయితే గుజరాత్ జట్టు చక్కని గెలుపును సాధించుకుంది. ఇక ఈ సీజన్కు ఛాంపియన్స్గా నిలిచింది. అయితే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం చూస్తేనే ఒక విషయం అర్థం కావటం లేదు అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ మొదలైంది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఈ విషయం హాట్ టాపిక్గా కూడా మారింది. ఈ సీజన్లో గుజరాత్ టైటన్స్ చేసింగ్లోనే ఎక్కువ విజయాలు సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసినప్పుడు ఓటమి పాలైంది. లీగ్ దశలో గుజరాత్ సాధించిన 10 విజయాలలో 7 సార్లు చేసింగ్ ద్వారానే గెలుపొందడం విశేషం. ఓడిన 4 సార్లలో 3 సార్లు ముందుగా బ్యాటింగ్ చేసి ఓటమి పాలైపోయింది. ఆర్సీబీతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో కూడా గుజరాత్ ముందుగా బ్యాటింగ్ చేసి ఓటమి పాలైంది. చేసింగ్లో చూపించినంత పోరాటం లక్ష్యాన్ని కాపాడుకోవడంలో గుజరాత్ చూపించడం లేదు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన క్వాలిఫైర్ మ్యాచ్లో కూడా గుజరాత్ టాస్ గెలిచి చేసింగ్నే ఎంచుకుంది. కానీ ఇక్కడ కనుక మనం గమనించినట్టయితే టాస్ గెలిచిన సంజు శాంసన్ మొదటగా బ్యాటింగ్ చేద్దామని నిర్ణయించుకున్నాడు. అయితే ఇక ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేస్తే రాజస్థాన్ పని సులువవుతుందని అందరూ భావించారు. కానీ దానికి పూర్తిగా భిన్నంగా సంజు శాంసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ డ్రైగా ఉండడంతో పాటు బ్యాటింగ్కు అనుకూలంగా ఉందని చెప్పాడు. అయితే వికెట్ మాత్రం పేసర్లకు అనుకూలంగా ఉందని స్పష్టంగా అర్థమైంది. అనూహ్యమైన డబుల్ బౌన్స్తో బ్యాటర్లను చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేసింది. ఇలాంటి పిచ్పై సంజు బ్యాటింగ్ ఎంచుకోవడంపై నెటిజన్లు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మ్యాచ్కు ముందు ఏదైనా జరిగిందా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హోం మంత్రి అమిత్ షా కూడా విక్టరీ సింబల్ చూపించడంతో ఇక దీనిలో ఏదో మతలబు ఉంది అంటూ అందరూ వాపోతున్నారు. అయితే నిజానికి గనక గమనించినట్టయితే ఇదే ప్రశ్నను చాలామంది అభిమానులు హాట్స్టార్ అలాగే ఆన్లైన్ వేదికగా అడగగా ఎప్పుడైనా ఇటువంటి ఫైనల్ మ్యాచ్ కానీ సెమీఫైనల్ మ్యాచెస్లో కానీ ఎవరైనా సరే చేసింగ్లో ఎక్కువగా ప్రెషర్ని తీసుకుంటారని అందుకే మొదటగా బ్యాటింగ్ చేసేస్తే బాగుంటుంది అంటూ కొంతమంది కామెంటేటర్స్ చెప్పారు. కానీ ఇక్కడ పూర్తిగా సీన్ రివర్స్గా ఉంది. ఎందుకనంటే పిచ్ అనేది డబుల్ పేస్డ్గా మారిపోయి చాలా అంటే చాలా బౌన్సీగా మారిపోయి బ్యాటర్స్ను ఇబ్బంది పెట్టింది. కానీ ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఆటగాళ్లకు మార్గం చాలా సులువైపోయింది. నిర్ణీతంగా చాలా తక్కువ లక్ష్యం చేసిన మొదటి జట్టును ఛేదించడం గుజరాత్ జట్టుకు ఈజీ అయిపోయింది. పైగా జోస్ బట్లర్ లాంటి విధ్వంసకరమైన ఓపెనర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక బార్ని సెట్ చేయడం బదులు బార్ను చేజ్ చేయడం ఈజీ అని అందరు అంటున్నారు. అయితే సంజు శాంసన్ చేసిన ఈ పొరపాటు వల్లే మ్యాచ్ పోయిందా అంటే దాదాపుగా కారణం అదే అయి ఉంటుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.